వాళ్ళ ఇన్ఛార్జ్ కౌంటింగ్ సూపర్వైజర్ శ్రీనివాస్. ఓకే, ఎంత డ్యూటీ సార్? సాయి ప్రద్యుమ్న యశ్వంత్. యశ్వంత్ మీరు సాయి వెంకటేష్ జూనియర్ జూనియర్ అసిస్టెంట్స్ అంతా అసిస్టెంట్గా పెట్టారా? 2000 నుంచి 5000 దాకా ఉన్నాయి, రేంజింగ్ ఫ్రమ్ 2500, 3500, 4, 5, మాక్సిమం రేపల్లో 5000 దాకా ఉన్నాయి. వాట్ ఈస్ దట్ పుట్ టుగెదర్ ఈటీపీ బిఎస్ అండ్ పోస్టల్ బ్యాలెట్ రెండు కలిపి, దానికి స్పెసిఫికల్గా ప్రతి టేబుల్కి ఒక ఏఆర్ఓ ఉంటారు, ప్రతి టేబుల్కి పోస్టల్ బ్యాలెట్కి ఒక ఏఆర్ఓ ఉంటారు, వాళ్ళు మీరే. సో ఈ ప్రపోజల్స్ ఆల్రెడీ వెళ్ళాయి, ఇవి అప్రూవ్ అయ్యి వస్తాయి. బిఫోర్ దట్ యూ షుడ్ బి రెడీ విత్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్. సో ఈ వై ఎందుకు ఈరోజు ట్రైనింగ్ పెట్టాము తెలుసా? యూనిఫామ్గా అన్ని హాల్స్లో ఒకే విధమైన ప్రొసీజర్ రూల్స్ ఫాలో కావాలి, అర్థమైందండి? సో ఒక చోట ఒక విధంగా, ఒక చోట ఒక విధంగా జరగదు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్లో ఇన్వాలిడ్, వ్యాలిడ్, రిజెక్టెడ్ ఇవన్నీ కూడా డిసిషన్ తీసుకోవాలి అంటే యూనిఫామిటీ ఉండాలి, యాజ్ పర్ రూల్స్ గైడ్ లైన్స్ ఉండాలి. ఐ థింక్, ఐ హోప్ జేసీ గారు మీకు అందరికీ ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ ఏది రిజెక్టెడ్ అనేది క్లియర్గా చెప్పుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, సో ఇది ఎక్కడైనా డీవేట్ అయినా, ఎక్కడైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నా, మళ్ళీ ఎలాగో ఆర్ఓ రీవెరిఫై చేస్తారంతా కూడా 16 మంది ఏఆర్ఓలు పోస్టల్ బ్యాలెట్ టేబుల్ మీద ఉన్న వాళ్ళు, అసెంబ్లీలో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్స్ ఏఆర్ఓస్. సో వెరీ గుడ్. సో ఇవాళ ఇన్ఛార్జ్ కౌంటింగ్ సూపర్వైజర్ శ్రీనివాస్. ఓకే, ఎంత డ్యూటీ సార్? సాయి ప్రద్యుమ్న యశ్వంత్. యశ్వంత్ మీరు సాయి వెంకటేష్ జూనియర్ జూనియర్ అసిస్టెంట్స్ అంతా అసిస్టెంట్గా పెట్టారా? 2000 నుంచి 5000 దాకా ఉన్నాయి, రేంజింగ్ ఫ్రమ్ 2500, 3500, 4, 5, మాక్సిమం రేపల్లో 5000 దాకా ఉన్నాయి. వాట్ ఈస్ దట్ పుట్ టుగెదర్ ఈటీపీ బిఎస్ అండ్ పోస్టల్ బ్యాలెట్ రెండు కలిపి, దానికి స్పెసిఫికల్గా ప్రతి టేబుల్కి ఒక ఏఆర్ఓ ఉంటారు, ప్రతి టేబుల్కి పోస్టల్ బ్యాలెట్కి ఒక ఏఆర్ఓ ఉంటారు, వాళ్ళు మీరే. సో ఈ ప్రపోజల్స్ ఆల్రెడీ వెళ్ళాయి, ఇవి అప్రూవ్ అయ్యి వస్తాయి. బిఫోర్ దట్ యూ షుడ్ బి రెడీ విత్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్. సో ఈ వై ఎందుకు ఈరోజు ట్రైనింగ్ పెట్టాము తెలుసా? యూనిఫామ్గా అన్ని హాల్స్లో ఒకే విధమైన ప్రొసీజర్ రూల్స్ ఫాలో కావాలి, అర్థమైందండి? సో ఒక చోట ఒక విధంగా, ఒక చోట ఒక విధంగా జరగదు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్లో ఇన్వాలిడ్, వ్యాలిడ్, రిజెక్టెడ్ ఇవన్నీ కూడా డిసిషన్ తీసుకోవాలి అంటే యూనిఫామిటీ ఉండాలి, యాజ్ పర్ రూల్స్ గైడ్ లైన్స్ ఉండాలి. ఐ థింక్, ఐ హోప్ జేసీ గారు మీకు అందరికీ ఏది వ్యాలిడ్ ఏది ఇన్వాలిడ్ ఏది రిజెక్టెడ్ అనేది క్లియర్గా చెప్పుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, సో ఇది ఎక్కడైనా డీవేట్ అయినా, ఎక్కడైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నా, మళ్ళీ ఎలాగో ఆర్ఓ రీవెరిఫై చేస్తారంతా కూడా 16 మంది ఏఆర్ఓలు పోస్టల్ బ్యాలెట్ టేబుల్ మీద ఉన్న వాళ్ళు, అసెంబ్లీలో ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్స్ ఏఆర్ఓస్. సో వెరీ గుడ్. సో